ఎప్పుడైనా వీళ్ళు కంబైన్ మీటింగ్ కూర్చున్నారా? అసలు ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన సివిల్ సప్లైస్ కావచ్చు, మార్పెట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మీ రైతు సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే క్యాబినెట్ పదవులు ఇచ్చారు. ఏం చేస్తా ఉన్నారు? 1000 కోట్లు తీసుకుంటా ఉన్నారు. సాక్షి ఛానల్లో పత్రికల్లో పనిచేసిన మీ సలహాదారులు మీరు కట్టే డబ్బులు ఈ 5 ఏళ్లలో దగ్గర దగ్గర 1000 కోట్లు. ఈ సలహాదారులు అంతా ఏం చేస్తున్నారు? ఇవాళ రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు, రైతు కూలీలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఇవాళ 1000 రూపాయలు ఇచ్చే మీరు బొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. 18 లక్షల కార్డులకి ఈ రోజు కూడా 1000 ఇవ్వలేదు. ఇది వాస్తవం చెప్తా ఉన్నాను. 1000 రూపాయల సహాయం అందలేదు. ఇవాళ మా శాసనసభ్యులు మా ప్రజాప్రతినిధులు 5000 రూపాయలు ఇమ్మని నిరాహార దీక్షలు కూర్చుంటే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతామని అధికార యంత్రాంగం ఈ పనులు చేస్తా ఉన్నారు. ఎవరన్నా పేద సామాన్యుడు మధ్యతరగతి వాడు ఎవరన్నా సాయం చేద్దామని బయటకు వస్తా ఉంటే వాళ్ళ మీద లాఠీలు చేస్తా ఉన్నారు. కట్టడి చేయాల్సిన వాళ్ళు కాళహస్తిలో నిన్న మీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. దాతల సహాయం అని చెప్పేసి ట్రాక్టర్లతో వందలాది ట్రాక్టర్లు క్యూ లైన్ లో పెట్టి కాళహస్తిలో మీ ఎమ్మెల్యే, ఇవాళ జిల్లాల్లో మీ ఎమ్మెల్యేలు ఈ విన్యాసాలు చేస్తా ఉంటే అధికార యంత్రాంగానికి కనపట్ల, పోలీసులకు కనపట్ల వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇవాళ రైతులు కానీ రైతు కూలీలు కానీ చాలా కష్టాల్లో ఉన్నారు, గ్రామాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా స్పందించండి. రైతు కూలీలు కానీ అఖిలపక్షాన్ని పిలవండి. మా మీద దాడులు చేస్తే ఉండదు, పోయేది మా ప్రాణమే. గతంలో పరిటాల రవి చంపేసింది తెలుసు, సిబిఐ కేసులు తెలుసు, అదేవిధంగా బాబాయ్ హత్య కేసు కూడా సిబిఐకి వెళ్ళిందని తెలుసు. ఇవాళ 20 ఏళ్ల నుంచి నా దగ్గర 2 గన్మెన్లు ఉన్నారు. మీరు అధికారంలో రాగానే ఈ 6 నెలల్లో 2 గన్మెన్లు తీసిచ్చారు. మీ ఎమ్మెల్యేలతో మీ మంత్రులతో గత 10 నెలలుగా ఎన్ని బూతులు తిట్టాలో అని తిట్టిస్తా ఉన్నారు నన్ను మా నాయకులు. ఇవాళ పరాకాష్ఠ భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ఎటుపోతా ఉన్నారు మీరు? దయచేసి కరోనా కష్టకాలంలో ఈ చిల్లర రాజకీయాలు, ఇవన్నీ తిట్లు బూతులు మారండి, పక్కన పెట్టండి. నేను చెప్పిన కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపటానికి జరుగుతున్న వాస్తవాల్ని బయట పెట్టకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారు, డాక్టర్లు చెప్పే వాస్తవాలు, ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు, కేంద్ర వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్కి, అట్లాగే నేషనల్ హెల్త్ మినిస్టర్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో వాటిని కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని సీనియర్ డాక్టర్స్, అదేవిధంగా సీనియర్ హెల్త్ సెక్రటరీస్ గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లాలో చాలా మంది, రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాన్ఫరెన్స్ లో తీసుకోండి. అఖిలపక్షంలో సీనియర్ నాయకులందరినీ కూడా కాన్ఫరెన్స్ లో తీసుకోండి. ఇవాళ మీ చిన్న వయసులో మీకు అవగాహన లేదు, అనుభవం లేదు, చెప్తే వినే పరిస్థితి లేదు, రివ్యూ చేసే ఓపిక మీకు లేదు. కాబట్టి ఇది అహంకారానికి పోయే సమయం కాదు. కాబట్టి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపి ఏప్రిల్ చివరికల్లా మరి మనం ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పుడే ఇందాక కూడా పొద్దున వార్తలు వచ్చిన నిన్న మొన్న ఒక ఛానల్ కూడా వైజాగ్ స్వామి కొనుగోలు చేశాడని కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ బ్లూ మీడియా మొత్తం కూడా ఛానల్స్ కొనే పరిస్థితిలో, కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఓ పక్కనేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పించారు, క్వారంటైన్ లో ఉండాల్సిన బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇవాళ రివ్యూ చేయించి ఎలక్షన్లకు సిద్ధంగామని చెప్తున్నారు. 5 రోజుల్లో ఎన్నికలు జరుపుతారా? ఇవాళ లాక్డౌన్ ఎత్తేస్తే 5 రోజుల్లో ఎన్నికలు పెడతారా? ఎంత దుర్మార్గం అండి. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు పోయి డాక్టర్ కుటుంబం అవచ్చు, సామాన్యుడి కుటుంబం అవచ్చు, ఈ మహమ్మారి బారిన పడి డాక్టర్లు కుటుంబాలు సామాన్యులు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపటానికి ఉక్కుపాదంతో ప్రభుత్వం పనిచేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, మరి ఇవాళ జయంతోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆ మహానుభావుణ్ణి భారత రాజ్యాంగ రూప శిల్పే కాకుండా మరి అప్ర మేధావి భారతరత్న ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో కాన్స్టిట్యూషన్ ఏదైతే మహానుభావుడు ఆ నిర్మాణం చేసేటప్పుడు కూడా ఇటువంటి పాలకులు వస్తారని కానీ
రాజ్యాంగ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా తప్పిస్తారని కానీ, లేకపోతే వాళ్ళకు ఇచ్చిన పరిమితులు కూడా ఈ విధంగా తగ్గిస్తారని కానీ, లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తిని లెటర్ అండ్ స్పిరిట్ ని కూడా దెబ్బతీస్తూ మరి ఇటువంటి ఆర్డినెన్స్లు, ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ లో కూడా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వక్రీకరించి కేబినెట్ కి లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏం చేస్తుంది, అడ్వకేట్ జనరల్ కార్యాలయం ఏం చేస్తుంది, లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇవాళ కేబినెట్ గవర్నర్ కి ఇచ్చిన సమాచారాన్ని కూడా తప్పుడు సమాచారాన్ని వక్ర భాష అని చెప్పారంటే మరి వాళ్ళన్ని కూడా హైకోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ధర్మాసనం ముందు ఉన్నాయి, తప్పకుండా న్యాయం జరగాలి, జరుగుతుంది. మరి ఏదైతే ఇవాళ ఇంత దుర్మార్గంగా ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి మహానుభావుడు మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని మరి సమీకరించు, బోధించు, పోరాడని ఏదైతే ఆయన ఇచ్చిన నినాదం ఉందో, ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో, ఆయన జీవిత చరిత్రే అందరికి కూడా మరి మార్గదర్శకం కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివి ఆయన అడుగుజాడల్లో మనం నడవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఈ పవిత్ర మాసంలో ఈ సమయంలోనే రాజ్యాంగానికి తూట్లు పడిసే విధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడిసే విధంగా నిన్న ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన రమేష్ కుమార్ గారిని మీ మంత్రి తిట్టిన భాష కానీ, మీ మంత్రి వాడిన భాష కానీ ఇవన్నీ కూడా మరి ఎంత దుర్మార్గంగా ఉంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మీరు చూడండి. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాలంటీర్ వ్యవస్థ వల్ల కరోనా నియంత్రించారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇటువంటి సలహాదారులను పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎటుపోతా ఉంది ఈ రాష్ట్రం, ఇవాళ మీ సజ్జల రామకృష్ణారెడ్డి నీ ముఖ్య సలహాదారు, ప్రతి రివ్యూలో కూడా నీ పక్కనే ఆయన కూర్చుంటా ఉన్నాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు గ్రామ వాలంటీర్ల వల్ల కరోనా నియంత్రించామని చెప్తున్నారంటే, ఓ పక్కన కమ్యూనిటీకి ట్రాన్స్మిషన్ ఆపాలి, ఇవాళ జరుగుతున్న మరణాలన్నీ కూడా బయట పెట్టట్లేదు, వాస్తవాలు ఇలా ఉన్నాయని డాక్టర్లు నెత్తి నోరు కొట్టుకుని చెప్తా ఉంటే, మీ సజ్జల రామకృష్ణారెడ్డి గ్రామ వాలంటీర్ల వల్ల కరోనా నియంత్రించామని మాట్లాడుతున్నారంటే ఇది బాధ్యతారాహిత్యం, దుర్మార్గం. ఇవాళ కూడా ఏఎన్ఎంలు కావచ్చు, హెల్త్ అసిస్టెంట్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కష్టపడి తీసుకొచ్చిన సమాచారాన్ని మీరు గ్రామ వాలంటీర్లకు ఆపాదిస్తూ ఇవాళ కూడా ఇప్పుడు కూడా డబ్బులు కొట్టుకున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇమ్మీడియట్ గా కమ్యూనిటీ హెల్త్, ఏదైతే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 ఆంధ్రప్రదేశ్ లో వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? లేదు.